సీఎం గారు మాట్లాడతాం మళ్ళా. సార్ సరే సార్, మీ కలెక్టర్ పేరు భారతి హొల్లికేరి. అవును సార్. నేను ఇప్పుడు మీ కలెక్టర్ మాట్లాడినా, నా విధానసభ కూడా మాట్లాడినా, నీ దగ్గర ఉందా ప్యాక్ చేయడానికి నీకు అవకాశం ఉందా? అంటే ఇక్కడ నేను వేరే ఊరికి వెళ్ళి తీసేసుకున్నా. వేరే ఊరికి వెళ్ళాను. బెల్లంపల్లికి వెళ్ళాను సార్. బెల్లంపల్లి దాకా పోవన్నా? అవును సార్. ప్యాక్ చేయడానికి? అవును సార్. మీకు బెల్లంపల్లి ఎంత దూరం నీకు? 20 కిలోమీటర్ సార్. 20 కిలోమీటర్లు పోవాలా? అవును సార్. లేట్ అయితే అట్లా కాదు, నువ్వు ఓకు, నువ్వు ఊళ్ళో ఉండు. నేను మీ కలెక్టర్ చెప్పిన కంప్లైంట్ లేకున్నా పర్వాలేదు, కంప్లైంట్ నువ్వు రాయి నా పేరు మీద, రాసి దీనినే పెట్టు. ఈ దీనినే మన వాట్సాప్ లో పెట్టు. ఇప్పుడు నేను ఇంతకుముందు నంబర్ ఇచ్చిన నీకు ఇచ్చిన సార్, ఆ నంబర్ ఫోన్ నంబర్ కదా? అవును సార్. ఫ్యాక్స్ నంబర్ అది. నువ్వు ఫ్యాక్స్ తర్వాత ఒక పని దీనిలో పెట్టు. ఇదే సైట్ లో పెట్టి ఇంతకుముందు పెట్టినట్టే పెట్టు. పెడితే ఇందాకెళ్ళి నేను తీసేసుకుంటా. మీ కలెక్టర్ వాళ్ళు ఇప్పుడు వస్తారు, గంట 2 గంటలు మీ ఊరికి వస్తారు. వచ్చి యాక్షన్ తీసుకుని మీ భూమి మీకు ఇస్తారు, రైతు బాగుంది డబ్బులు కూడా ఇస్తారు మీకు. సరే సార్, నేను రిస్టోర్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చెప్పి పట్టుకోకో సన్నాసి లాగా. సరే సార్, థ్యాంక్ యూ సార్. కాదు సార్, చెప్పేది నువ్వు పెట్టాక కూడా మళ్ళీ పోస్ట్ పెట్టాలి నువ్వు. తప్పకుండా సార్, పోస్ట్ పెట్టుడు కాదు, తప్పకుండా సార్. పెట్టి కేసీఆర్ అతను మాట్లాడినరు, మాట్లాడితే రిక్వెస్ట్ చేసిండ్రు. రేపటికి మళ్ళీ యుద్ధం లాగా యజ్ఞం లాగా చేయాలా, ఈ అరాచకాలు అరికట్టడానికి పనిచేయాలి, ఇక్కడ వాళ్ళు మేల్కోవాలని చెప్పిండ్రు అని ఆ పోస్ట్ కూడా పెట్టు నువ్వు. తప్పకుండా సార్. అర్థమైందా? తప్పకుండా సార్. నీ సమస్య కాగానే నువ్వు అంటావు ఇంత. అవును సార్. అందుకే ఇట్లా జరుగుతుంది దోపిడీ. ఇట్లా జరగద్దు అనుకుంటే మరి అందరు ఒకటి కావాలి కదా? అవును సార్. అవును సార్. ఆ చైతన్యం వస్తేనే వస్తుంది. అవును సార్. నేను శ్రీకారం చూడుతున్నా, జస్ట్ వెయిటింగ్ టు కంప్లీట్ దిస్ పార్లమెంట్ ఎలక్షన్. ఓకే సార్. ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే జంజర్ వీక్ ఎందుకంటే వీళ్ళంతా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ యాడ్ అవర్ ఉంటుంది చూడాలంటే. పెద్ద బ్యాన్ ఉంటుంది, మనం ఏం మాట్లాడడానికి ఉండదు, ఎక్కడొక్క మాట్లాడడానికి ఉండదు. అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతుందంటే నేను ఫ్రీ అయిపోతాయి ఎగ్జామ్. నేను అయిపోయినా మళ్ళీ ఇంకో దరిద్రం ఉంది, జిల్లా పరిషత్ ఎలక్షన్ ఉంటుంది కదా, అది అయిపోవాలి. అవి కూడా మే 27 ఫ్రీ అవుతుంది, జూన్ నుంచి పెడుతున్నాం ఇదంతా. అవునా సార్? ఓకే సార్. ధరని వెబ్సైట్ వస్తే నీ సమస్య నా సమస్య కాదు, మొత్తం రైతుల బాధ పోవాలి కదా. అవును సార్. నీకు సంభవించిందో మాకు కూడా సంభవించిందో ఇంకో 10 మంది చూసిన నేను, మరి వాళ్ళ బాధ కూడా పోవాలి కదా. అవును సార్. అవును. అందుకోసం దాన్ని ఏం చేయాలని బాగా ఆలోచన చేద్దాము. జూన్ తర్వాత పోతుంది ప్రాబ్లం అంతా, నేను రెడీ చేసి పెట్టినా. కానీ అప్పుడు ఏమైందంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తారు, స్ట్రైక్ చేస్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సమ్మెలో పోతుంది చెప్తున్నాను నేను. అప్పుడు మీ అడ్మిన్ పండుకోవద్దు. అర్థమైందా? అర్థమైంది సార్. అప్పుడు లేచి మొత్తం చేతి నుంచి ఎక్కడికక్కడ సరే ఈ పోస్టుల వారైనా పర్వాలేదు, ఏదో ఒక రకంగా ఎక్కడ అక్కడ చేయాలి కదా. చేయాలి సార్. మరి ఇది అయిపోతే ఒక్కడ ఎట్లా కొట్లాడతారా? ప్రజల కోసం చేసే పనులు ఈ అమాయకత్వాన్ని కదా వీళ్ళు లూటీ చేసేది. అవును సార్. దాని మీద జరగాలంటే అందరు ఒకటి కావాలా? అవును సార్. అర్థమైంది కదా? అవును సార్. మీ సమస్య పరిష్కారంగా నువ్వు సైలెంట్ అయిపోతావు ఇక. లేదు సార్, నేను మీరు చూస్తున్నారు సార్ పేజీ ద్వారా రైతులకు కొన్ని లక్షల మందికి నా వల్ల ఎంతో సహాయం చేస్తున్నారు సార్. అది ఓకే, అది ఓకే. అంటే చాలా మంది చాలా విషయాలు చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే సామాజిక పరమైన సమస్య ఎప్పుడైతే వస్తుందో వాటి నోటి మాటలతో పోదు కదమ్మా అది. పోతుందా? పోదు సార్. పోవాలంటే మరి తనకు ఖచ్చితంగా సమాజం అంతా ఒకటి కావాలి. ఒకటి కావాలి సార్. ఆ కావడానికి ఇప్పుడు నేను చేస్తా, జూన్ తర్వాత చేస్తా. జూన్ తర్వాత ఇది ఒకటే కాదు, ఇప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్ డబ్బులు ఇది పర్మిషన్ ఇస్తారా? ఇయ్యరు. మన గ్రామ పంచాయతీలు పనిచేయమంటే చేస్తారా? చెయ్యరు. అంటే ఇప్పుడు బాధ. అవును సార్. అంతే కదా? అంతే సార్. ఇప్పుడు నేను పంచాయతీరాజ్ చట్టం తెచ్చిన చాలా చాలా కఠినంగా ఉంది. అవును సార్. జూన్ తర్వాత 3 నెలల్లో మీరు చూడబోతారు, చాలా కొన్ని వేల మంది సర్పంచ్ ఎగిరిపోతారు పని చేయకపోతే. అవును సార్. నేను చెప్పిన పేపర్లలో వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ అడితే ఆనే ముందు తీసేయమని చెప్పాను నేను. మరి చూసి చూసిన కరెక్టే. ఇప్పుడు నువ్వు పెట్టిన పోస్ట్ నాకు 10 మంది ఇచ్చిన పేదవారు అది పట్టించుకోవాలి సార్. చెప్పేది నువ్వు అంటే అట్లా నెగిటివ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వానికి ఏముంటుంది చెప్పు, వానికి మనం వానికి అన్ని ఎత్తాక వానికి జిమ్మదారు ఉందా, వానికి బాధ్యత ఉందా, నాకు పెట్టరా పోస్ట్ నేను కూడా పెడతా. అది పెద్ద సమస్య, 4 లక్షలు టైప్ చేస్తే పోతూనే ఉండే. అంతే కదా? అంతే సార్. అంటే ఏం చేస్తానో తెలియకుండా బాధ్యత లేకుండా పెట్టేవాళ్ళు ఉంటారు పెదవాళ్ళు. ఉంటారు సార్. ఇదే ఫీల్ అవుతుంది ఉండరా? ఉంటారు సార్. వానికి ఏముండదు, జిమ్మదారు ఉండదు, పాస్ ఉండదు, ఏది పడుతుంది ఎవరిని పడితే వాళ్ళని. సీఎం వాడే ఒక బొక్కు వాడు అని పెట్టినప్పుడు పెదవాళ్ళు. అదే సార్, నేను మీ గురించి మంచిగా నాకు తెలుసు సార్ మీ గురించి. నేను చెప్పేది ఇట్లాంటి ఇడియట్స్ కూడా ఉంటారు. నువ్వు దీని తర్వాత పెట్టు నువ్వు.
పెడతా సార్ కొంతమంది తప్పకుండా. ఇట్లా పెట్టింది మంచి పద్ధతి కాదు ఇది, పనిచేసే వాళ్ళని కూడా గుర్తించి తెలివి కూడా మనకు ఉండాలని పోస్ట్ పెట్టరు, అవును సార్ పెడతా సార్ అప్పుడే చేంజ్ చేస్తారు, లేకపోతే కాదు కదా. పెడతా సార్. సార్ సార్ ఒకటి సార్ ఇట్లా చెప్పమ్మా మమ్మల్ని సార్ ఇంత ఘోరంగా మోసం చేసింది సార్ విఆర్ ఒక ఆయనకి ఎలాంటి శిక్ష లేదు సార్. సస్పెండ్ చేస్తారు ఇప్పుడు నీ పద్యానం వరకు. కలెక్టర్ మీ ఊరికి వస్తుంది బాబు, థ్యాంక్ యూ సార్ థ్యాంక్ జిల్లా యూ కలెక్టర్ మీ ఊరికి వస్తుంది, థ్యాంక్ యూ ఓకే సార్ మొత్తం యాక్షన్ జరుగుతుంది. గా ఒక్క విఆర్ఓ గాడు కాదమ్మా, మొత్తం వ్యవస్థ విఆర్ఓ వ్యవస్థనే ఇప్పుడు తయారై కూతున్నది. అదే సార్. కానీ ఈయన బాగా రైతుల నుంచి బాగా డబ్బులు తిన్నాడు సార్ నేను బాగా. ఒక్కడ నీకు నీకు తెలిసి నీ ఒక్కరిని తెలుస్తుంది నీకు, నాకు రోజు ఉంటుంది బాధ తెలుసా, నీ బాధ నీకు తెలిగి నీకు తడిపిస్తాను నీకు. ప్రతి ప్రతి ఊళ్ళో ఇదే కదా, ఆ బాధలన్నీ పోవాలి కదా. అవును సార్ దానికోసం ఎక్కడ అక్కడ చైతన్యం కావాలా. నేను చెప్తా రేపు నేను కాల్ ఇస్తాను, కాల్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, జూన్ లో నేను కాల్ ఇస్తా, ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మీ బోర్డులో అంతా ఎక్కడ రోజులు అక్కడ ఈ మెసేజ్లు కానీ ఇంకో రకం కానీ ఇంకో రకం కానీ తయారు కావాలా. అర్థమైంది కదా, అర్థమైంది సార్ రైతు సోదరులందరూ కూడా వార్తలు పోయేటట్టు గట్టి ప్రయత్నం చేయాలి. ఇవి నువ్వు పోస్ట్ పెట్టిన కూడా అందరికి చెప్పు, చెప్తా సార్ తప్పకుండా. రేపు సందర్భం వచ్చినప్పుడు కూడా గట్టిన లేచిన లేవడాలా. ఒక శరత్ నీది ఒక్కని పోయిన సమస్య పోయినట్ట కాదు కదా. మొత్తం రైతాంగం అసలు నేను ఏం చెప్తాను అంటే, రైతు లోన్ కోసం కూడా బ్యాంకు అవసరం లేకుండా చేస్తున్నారు. లోన్ కూడా పారి నకలదే తోకదే ఏమి ఉండదు, వాడు సైట్ లో ఉంటాయి మన భూములు అన్ని, ఇవాళ భూమి వాళ్ళది ప్రతిరోజు ఏ గంటకు ఆ గంటకు అప్డేట్ అవుతుంటది. అవన్నీ పేపర్లు వస్తున్నాయి, అవన్నీ చూసుకుని వాటిని అప్రిషియేట్ చేయరు. ఇష్యూ అయితే మాత్రం తిట్టాలి సీఎం కోపం అక్కస్ ఉంటుంది కొంతమంది వేరే పార్టీ వాళ్ళకి, దీనిలో వాళ్ళు ఎంటర్ అవుతారు. ఇక ఇంటర్ ఇష్టం వచ్చిన కామెంట్ సోషల్ మీడియాలో ఒక దరిద్రం పోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రిని మాట అనొచ్చా అనరాదనే సంస్కారం కూడా లేదు. ఎటు పడితే మాట్లాడతారు, ఎటు పడితే పెడుతున్నారు, దాంతో ఏమొస్తుంది అమ్మా, పాజిటివ్ ఏం రాదు కదా, నెగిటివిటీ పోతుంది తప్ప పాజిటివిటీ ఏమొస్తుంది. అందుకోసము నువ్వు దీనినే పెట్టి ఇప్పుడు ఏది నీ కంప్లైంట్ సేమ్ నీ సైట్ నే పెట్టు, దానికి వెళ్ళి పికప్ చేసి నేను ఇప్పుడు నా సెక్రటరీ పంపుతా, పంపిస్తే బజ్జారం రూపం అంతా ఈ పని అయిపోతుంది. దాని తర్వాత నువ్వు మళ్ళా కూడా పెట్టు, థ్యాంక్స్ చెప్పుకుంటూ పెట్టు, అప్పుడు అప్పుడు మళ్ళా మళ్ళా దాన్ని ప్రచారం చేద్దాం. ఓకే సార్ తప్పకుండా. దీని ప్రచారం ఇట్లా కాదు, రేపటికి కూడా రేపు ఈ పద్ధతిలో గవర్నమెంట్ స్టెప్ తీసుకోబోతా ఉంది. ఆల్రెడీ పేపర్లలో చాలా సార్లు వచ్చింది, ధరణి వెబ్సైట్ రాబోతా ఉంది, అప్పుడు మొత్తం రైతాంగం ప్రజలు యువకులు అంతా చైతన్యంగా ఉండి దాన్ని అమలు చేసుకోవాలని పద్ధతిలో పెట్టాలి. అర్థమైంది కదా, అర్థమైంది సార్. రైట్, నేను టచ్ లో ఉంటాను ఇతను మళ్ళీ కూడా, నువ్వు మధ్యాహ్నం వరకు అయిపోతుంది ఇది, అయిపోయిన తర్వాత కూడా నువ్వు థ్యాంక్స్ చెప్తే మళ్ళీ కూడా పోస్ట్ పెట్టు. ఓకే సార్ తప్పకుండా. రైట్ ఓకే థ్యాంక్ యూ సార్. Thank you.